మాచర్ల మండలం విజయపురి సౌత్లోని ప్రముఖ పుణ్యక్షేత్రమైన సాగరమాత దేవాలయంలో క్రిస్మస్ వేడుకలు సోమవారం ఘనంగా నిర్వహించారు. ఆలయ విచారణ గురువులు పామిశెట్టి జోసెఫ్ బాలసాగర్ ఆధ్వర్యంలో కేక్ కట్ చేశారు. అనంతరం దివ్య బలి పూజ కార్యక్రమం నిర్వహించారు. దేవాలయ ప్రాంగణంలో ఏర్పాటు చేసిన పశువుల పాక ప్రత్యేక ఆకర్షణగా నిలిచింది. ఈ సందర్భంగా విచారణ గురువులు జోసెఫ్ బాలసాగర్ మాట్లాడుతూ యేసుక్రీస్తు జీవితం అందరికీ ఆచరణీయమన్నారు. ప్రభువైన యేసుక్రీస్తు మానవుడిగా మన మధ్య జన్మించిన రోజే క్రిస్మస్ పర్వదినమని అన్నారు. క్రీస్తు సందేశాలను సమస్త మానవాళి ఆచరించాలని సూచించారు. ఆటంకం లేకుండా మరి సాగాలని వారికి దేవుడు అటువంటి విజ్ఞతను దయచేసి ఉండాలని మనందరూ కూడా గట్టిగా చెప్పండి. కూడా ఫాదర్ గారికి కంగ్రాచులేషన్స్, థాంక్స్ తెలియజేయాలి. బ్రాహ్మవాన్వితుడైన దేవుడు మీలోని అంధకారమును తొలగించి మీ హృదయములను కుటుంబములను పవిత్రమనర్చునుగా. బయట వారికి దేవుడు మానవుడు అవటం ఏంటి? మనిషిని దేవుడుగానే ఉండి రక్షించవచ్చు కానీ అనే ప్రశ్న అందరికీ వస్తుంది. కానీ ఆ మనిషి ఎలాంటి ఇబ్బందులకు లోనవుతున్నాడు, మనిషిగా ఉండి ఎలా జయించాలో మానవునికి చక్కని ఉదాహరణగా చూపించినటువంటి వ్యక్తి క్రీస్తు భగవాన్. మరి ఆ క్రీస్తు యొక్క పుట్టుకను జరుపుకున్నటువంటి మనమందరము కూడా దేవుని యొక్క కృపావరము, ఆయన యొక్క జన్మము ద్వారా మన కుటుంబాలకు దయచేయమని దేవాది దేవుని వేడుకుందాం. ప్రేమైన సహోదరి సహోదరులారా, సాగరమాత భక్తులారా, సాగరమాత పుణ్యక్షేత్రము అభివృద్ధి జరుగుతున్నటువంటి సమయము, పుణ్యక్షేత్ర అభివృద్ధికి ప్రతి ఒక్కరిని కూడా మీ యొక్క ప్రార్థనా సహాయాన్ని, మీ యొక్క ఆర్థిక విరాళాన్ని రిక్వెస్ట్ చేస్తూ ఉన్నాను. ఎందుకనగా ఇంతకుముందు 46 సంవత్సరాల క్రితం అంతా కూడా ఏదో ఒక సంవత్సరము ఏదో ఒక రూపేణ